ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రపంచం నుండి పోలియో మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేసి పోలియో రహిత సమాజ నిర్మాణం చేయాలని జిల్లా పోలీస్ అదనపు ఎస్పీ కర్ణం కుమార్ పిలుపునిచ్చారు. కాకినాడ బాన్గుడి సెంటర్లో రోటరీ క్లబ్ కాకినాడ, గోదావరి సైక్లింగ్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో వరల్డ్ పోలియో డేని పురస్కరించుకుని సైకిల్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన జిల్లా అదనపు ఎస్పీ కర్ణం కుమార్కు రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తాడాల వరప్రసాద్, రోటరీ సభ్యులు, గోదావరి సైక్లింగ్ క్లబ్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమానికి రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తాడాల వరప్రసాద్ అధ్యక్షత వహించగా జిల్లా అదనపు ఎస్పీ కర్ణం కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ కర్ణం కుమార్ మాట్లాడుతూ, ప్రపంచం నుండి పోలియో మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ 5 సంవత్సరాల్లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు యంగ్ పోలియో కార్యక్రమాన్ని పురుగించుకొని రోటరీ క్లబ్ నిర్వహిస్తున్నటువంటి ఈ సైకిల్ ర్యాలీకి ముఖ్య అతిథిగా ఇచ్చేసాను. ఎందుకంటే పోలియో గురించి మీకు తెలియంది కాదు, ఎన్నో దేశాల్లో ఇక్కడ ఎంతోమంది ఈ వ్యాధి పడ్డారు, కానీ ఎన్నో శాస్త్రవేత్తలు నిష్కాలంగా దానికి అవగట్టినటువంటి టీకాను కనిపెట్టి ఆ పోలియో డ్రాప్స్ వల్ల ఈరోజు ప్రపంచంలోనే పోలియో లేకుండా జరిగింది. ఈ పోలియోని మరి లేకుండా చేయడానికి మిగతా కార్యక్రమాలు చేపట్టినటువంటి రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ. రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తాడాల వరప్రసాద్ మాట్లాడుతూ, వరల్డ్ పోలియో ఫౌండేషన్కు రోటరీ ఫౌండేషన్ పెద్ద ఎత్తున నిధులు అందిస్తుందని అన్నారు. ఈ సైకిల్ ర్యాలీ అంతా కూడా ఎందుకోసం అంటే ఎండ్ పోలియో దాని మీద అంటే పోలియో పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో, అంటే ఇంకా 1% కూడా లేకుండా ఉంది, అయినా సరే 1% కూడా క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో, అందరికీ అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి అడిషనల్ ఎస్పీ గారికి ధన్యవాదాలు. అలాగే ఈ గోదావరి సైక్లింగ్ క్లబ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి కళ్యాణ్ చక్రవర్తి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. రోట్రాక్ట్ క్లబ్ అధ్యక్షురాలు ప్రత్యూష వర్మ మాట్లాడుతూ, రోటరీ ఫౌండేషన్ పోలియో నిర్మూలనకు చేస్తున్న కృషిని ప్రశంసించారు. రోటరీ యూత్ వింగ్ సర్వీస్తో పాటు ఫెలోషిప్ని పెంచుకుంటూ సర్వీస్ చేయడం దీని యొక్క మెయిన్ థీమ్. సో వీఆర్ దిస్ మచ్ క్లోజ్ టు ఎండ్ పోలియో. వీఆర్ హోపింగ్ దట్ వీ టోటల్లీ ఎండ్ ద పోలియో నౌ ఇన్ అవర్ వరల్డ్. And thank you so much for everyone who are supporting over here and entire the world. Thank you. Anantaram mukhya atithi Adrapu SP Karnam Kumar ఎండ్ పోలియో జెండాను ఊపి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. భానుగుడి సెంటర్ నుండి ప్రారంభమైన సైకిల్ ర్యాలీ నాగమల్లి తోట జంక్షన్, సర్పవరం జంక్షన్, ఏపీఎస్పీ అచ్చంపేట సెంటర్ మీదుగా తిరిగి భానుగుడి సెంటర్ చేరుకుంది. ఈ కార్యక్రమంలో గోదావరి సైక్లింగ్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, సెక్రటరీ వై ప్రకాష్ రావు, రోటరీ క్లబ్ కాకినాడ సెక్రటరీ పోలిశెట్టి ఈశ్వరరావు, క్లబ్ పీఆర్ఓ బాబి అహ్మద్, కళ్యాణి రమేష్, చౌడవరపు మూర్తి, డాక్టర్ ఆదిత్య సత్యప్రసన్న, ప్రముఖ ఆర్కిటెక్ట్ స్వప్న సౌద చంద్రశేఖర్, రిలయన్స్ సుబ్రహ్మణ్యం, పవన్, గోపు కాశీ విశ్వనాథ్, సురభి శారద, పలువురు రోటరీ క్లబ్ సభ్యులు, గోదావరి సైకిల్ అసోసియేషన్ సభ్యులు, రోట్రాక్ట్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.